ఆయన ఆఫీస్ ఇంకా తెరవలేదు గొడవ ఏంటి ఇంకెక్కడ ఆఫీస్ సార్ కొంప కొల్లేరైపోయింది ఎవరి కొంపలో మన కొంపలే ఏమండి కానిస్టేబుల్ గారు అసలు వానర్ ఎక్కడ ఇంకెక్కడ వానర్ అండి బాబు వానర్ వాడకి ఉడాయించేశాడు ఇప్పుడు అండమాలో తేలంటాడు అంటే మనందరం ఫ్లాట్ల కోసం కట్టినటువంటి డబ్బు తీసుకుని పారిపోయాడా అంతే కదా మరి నడవండి 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 ఈ విషయం మా రుణానికి కానీ తెలిస్తే హ్యాపీ పోయి బీపీ వచ్చేస్తుంది తెలియకుండా మేనేజ్ చేద్దాం కనకారావు గారు ఏమండవు కనకారావు గారు ఏమయ్య కులాసనా ఆ ఏం కూలండి అంతా లాసే సావలేక వస్తున్నాను ఏమైంది అయ్యా ఏం చెప్పమంటారు నా బాధ ఆ అప్పారావుకి ఏ క్షణాలు అనిపించానో గాని తిరగలేక తస్తున్నాను ఇంటికి వెళితే ఆఫీస్కి వెళ్ళాడు అంటారు ఆఫీస్కి వెళ్తే ఇంకా రాలేదంటారు నా బాధ అంతా ఇంత కాదండి ఆ అప్పు వసూలయ్యే మార్గం ఏదన్నా చెప్పండి చూడవయ్యా రోలు వచ్చి మధ్యలతో మొరపెట్టుకుందని నేనే వాడు పెద్ద టెన్షన్ అయిపోయి చస్తానయ్యా తెల్లారింది మొదలు న్యూస్ పేపర్ దగ్గర నుంచి అగరత్తులు పూజ సామాగ్రి వరకు నా దగ్గర అప్పు తీసుకెళ్తాడయ్యా నన్ను అడితే అలా చెప్పు అలా అనమోకండి ఎందుకంటే ఇద్దరు ఇంటి పక్కన ఉంటున్నారు కదా మీరు ఒకళ్ళు ఒకళ్ళు పైగా ఆఫీస్ లో కొలీగు బాబు ఏమీ అనుకోకుండా వడ్డీ రాకపోయినా పర్వాలేదు మనకి మనకు అసలు వసూలు అయితే చాలు బాబు కాస్త మంచి సలహా చెప్పండి ఓ పంజయ్ వెళ్ళి కాళ్ళు పట్టుకుని బతిమాలు బాకీ తీర్చేస్తాడు ఇది అయిపోయిందండి అయిపోయిందా అయితే ఓ కత్తి తీసుకెళ్లి మెడ మీద పెట్టి బెదిరించు బాకీ వసూలు అయిపోతుంది అమ్మో అది నేరం అండి బాబు నేరం అంటావా అయితే నలుగురు వస్తాదులు పెట్టి ఉతికిం చేసి నీ బాకీ ఇట్టే వసూలు అయిపోతుంది ఆ పని చేశానండి వాళ్ళ దగ్గర కూడా అప్పులు పట్టేట అయ్యో ఆ అప్పులు వసూలు చేసి పెట్టమని వాళ్ళు నా ఇంటి చుట్టూ తిరుగుతున్నారండి బాబు ఓ పంజావా మా ఆఫీసర్ చాలా స్ట్రిక్ట్ మనిషి చాలా జాలిగుండు కలవాడు నువ్వు వచ్చి అప్పారావు బాకీ విషయం అంతా మా ఆఫీసర్ కి చెప్పుకున్నావనుకో అప్పారావు చేత నొక్కిపెట్టి నీ యొక్క బాకీ చెల్లించే ఏర్పాటు చేస్తాడనమాట ఏమి సలహా చెప్పారండి కనకారావు గారు చాలా థ్యాంక్స్ అండి ఇదిగో రేపు మిమ్మల్ని మీ ఆఫీస్ లో కలుస్తాను అక్కడ మీరు నాకు కొంచెం మోరల్ సపోర్ట్ ఇవ్వాలి సరేనా నేను చూసుకుంటా వస్తానండి చాలా థ్యాంక్స్ వెరీ గుడ్ ఇదిగో బాబు ఇలారా ఏంటండి అప్పారా వచ్చాడా మీరెవరండి నేనెవరైతే నీకెందుకయ్యా అర్జెంట్ పని ఉందా అప్పారా మీరు ఏంటి అప్పారా మళ్ళీ లోపలికి వచ్చావు అర్జెంట్ గా ఫైల్ డిస్పోజ్ చేయమని చెప్పానుగా ఈ ఫైలే కాదండి టోటల్ గా మన ఆఫీస్ లో ఇంకే ఫైలు కదలడానికి వీల్లేని అవంతరం ఏర్పడింది సార్ ఏమైంది కాబట్టి ఏమైందంటే ఏం చెప్తాను సార్ ప్రేమ పిచ్చాలను చూసాం పేకాడు పిచ్చాలను చూసాం డబ్బు పిచ్చాలను చూసాం సినిమా పిచ్చాలను చూసాం రాజకీయం పిచ్చాలను చూసాం రకరకాల పిచ్చాలను చూశాను గానీ ఇలా విచిత్రమైన అప్పులు పిచ్చాని చూడడం ఇదే సార్ అప్పులు చేసి బ్రతకడం వాడికి ఏమైనా పిచ్చా అప్పులు చేసి బ్రతకడం పిచ్చేందుకు అవుతుంది సార్ ఇట్స్ అన్ ఆర్ట్ మరి ప్రాబ్లం ఏముందయ్యా మరి ప్రాబ్లం అంతా అక్కడే ఉంది సార్ వాడు ఎవరికీ అప్పులు ఇవ్వకుండానే అందరికీ అప్పులు ఇచ్చానని ఆర్డర్ చేసుకుంటాడు అరుస్తుంటాడు కరుస్తుంటాడు నానా న్యూస్ చేస్తుంటాడు సార్ వాడు ఇప్పుడు ఆఫీస్ లోకి వచ్చాడు నిజంగానా రండి సార్ చూపిస్తాను సరే పద చూద్దాం మహానుభావ మార్తాండ తేజ దర్శనం ఇచ్చావా నాయనా అయినా నీ జీవితకాలం అంతా అప్పులు చేయటమేనా ఏమైనా తీర్చి తెచ్చేది ఉందా విన్నాను సార్ లోపల నేను చెప్పిందంతా సరిపోయిందా కరెక్ట్ కరెక్ట్ ఇప్పుడేం గొడవ చేయబాకండి నీ ప్రాబ్లం అర్థమైంది ఇప్పుడు అపారా బాకీ అంటారు మా స్టాఫ్ అంతా బాకీ అంటారు రేపు నేనే బాకీ అనొచ్చుగా అబేబే మీరెవరూ బాకీ లేరండి ఒక అప్పారావే బాకీ ఈవేళ అప్పారం ఒకటే బాకీ అంటావు రేపు ఈ స్టాఫ్ అంతా బాకీ అంటావు ఆ తర్వాత మా ఆఫీసర్ గారు కూడా బాకీ అంటావు వీడు విచిత్రమైన పిచ్చోడు సార్ నేను పిచ్చాడు స్టాఫ్ మీరంతా ఐకమత్యంగా ఉండి ఈ పిచ్చోని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పడేసి న్యూసెన్స్ కేసు పెట్టండి అయ్యో అయ్యో నేను పిచ్చాడు కాదండి పెట్టండి అన్యాయం అమ్మో అయ్యో అయ్యో కనకారావు ఎంత మోసం మీ ఆఫీసర్ ఆఫీస్ లోంచి నన్ను పిచ్చాడి కింద దమకట్టి బయటికి గంటేస్తుంటే అన్ని తెలుసుండు కూడా నా తరఫున మాట్లాడకుండా సైలెంట్ గా ఊరుకున్నావు అది కదయ్యా అప్పారా నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంటే సైలెంట్ అయిపోవాల్సి వచ్చింది తప్పలేదు మరి అలాంటప్పుడు బోడి సలహాలు ఎవడేమన్నాడో ఇదిగో ఎక్కువ మాట్లాడతారో చెప్తాను ఇదిగో కనకారావు నువ్వు అప్పారావు కలిసి ఇదంతా ఆడిన నాటకం అని నాకు అర్థమైపోయింది నీ అంతు చూస్తాను తెలుసా అప్పారావు అంతు చూసో ఇంకా మా అంతు చూస్తావు పోనీ కదా సలహా ఇస్తే అంతు చూస్తానన్నాడు పని చూసుకో శ్రీను లక్ష్మి గుడ్ న్యూస్
అందుకే స్వీట్స్ తెచ్చాను. త్వరగా రండి. ఇంకా రారేంటి? ఎవరినా ఒకరిని మోసం చేసి ముంచడం, గుడ్ న్యూస్ అంటూ స్వీట్లు తీసుకొచ్చి ఇంట్లో పంచడం. ఫ్లాట్ అడ్వాన్స్ కు లోన్ వస్తుంది, అద్దెతో పాటు తీరుస్తాను, 2000 అప్పుచ్చుకున్నావుగా తీర్చు. ఇదిగో అప్పారా, ఈవేళ అటో ఇటో తేలిపోవాలి. ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కోసం తీసుకున్న 10,000 ప్లస్ చీరల బాకీ ఈవేళ తీర్చకపోయావో నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు. ఏం చేస్తావో తెలుసుకోవయ్యా, నేను తీర్చనయ్యా. అలా అంటావనే గోండాలు తీసుకొచ్చాం. నీ సామానంతా లాక్కొని బయటకు గెలిచిస్తా. మా వ్యవహారం ఇంతవరకు వచ్చిందన్నమాట. మనం ఒక అగ్రిమెంట్ రావడం మంచిది. అంటే నేను బ్రహ్మాండమైన ప్లాట్ కొన్న విషయం మీకు తెలుసు కదా, దాని ఖరీదు 40,000. అయితే ఏమంటావు? దాన్ని మీ ఇద్దరు పేరు రాసిచ్చేస్తాను, అమ్ముకున్న డబ్బు మీ ఇద్దరు తీసుకోండి. అవును, నువ్వు ఆ ప్లాట్ 25,000 కొన్నావు. ఆహా, ఇప్పుడు నా ప్లాట్ ఏ రేంజ్ కెళ్ళబోతుందో తెలుసా? తూర్పుని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది, పడమర పేద సినిమా స్టూడియో కడతారు, ఉత్తరాన ఆర్టీసీ బస్ స్టాండ్ వస్తుంది, దక్షిణాన చిన్న రైల్వే స్టేషన్ కి అరేంజ్మెంట్ జరుగుతుంది. ఇది కాక గవర్నమెంట్ వారు విశాఖపట్నం సముద్రాన్ని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని నా ప్లాట్ పక్కన సర్దాలని చూస్తున్నారు. అప్పుడు నా ప్లాట్ ఎంత డిమాండ్ లో ఉంటది? చుట్టూ ఇవన్నీ ఉంటే మరి ప్లాట్ కెళ్లే దారి అది? ఇంకా దారి ఎందుకయ్యా? డైరెక్ట్ గా హెలికాప్టర్ లో దిగిపోవడమే. తుఫాన్లు వచ్చినప్పుడు మినిస్టర్లు వాళ్ళు దిగుతుంటారు అలాగా. ఓహో, అయితే నేను ఒప్పుకుంటున్నా రాసివు. బాకీ తీరిపోయింది కదా, ఇక ఖాళీ చేయక్కర్లేదనుకుంటున్నావు. రేపు శనివారానికల్లా ఇల్లు ఖాళీ చేయాలి. బాబు, నువ్వెదురు 10,000 ఇచ్చినా ఈ నీచ నికృష్టము కంపలో ఒక్క నిమిషం కూడా ఉండను. రేపే రాసిచ్చేస్తాను, వెళ్ళండి. రేపటి దాకా ఎందుకు? ఇప్పుడే రాసివు. ఇప్పుడు ఎలా ఇస్తావు? స్టాంప్ పేపర్ లేదుగా. నా దగ్గర ఉందగా, నేను ఇస్తున్నానుగా. ఇవ్వండి. ఇదిగో పెన్ను. ఇదిగో అండి, నా ప్లాట్ మీకు అమ్మేసినట్టుగా పేపరు. అమ్మయ్యా, ఇంత కాలానికి వసూలైంది. నడు నడు, అమ్మేసుకుందాం. బంగారం లాంటి ప్లాట్ పద పద, బేగా ఇల్లు కట్టించుకుందాం. ఏంటండి మీరు చేసిన పని? అంత మంచి ప్లాట్ వాళ్ళకి రాసిచ్చేస్తారా? నేనేం వాళ్ళకి రాసిచ్చేయడానికి వెరివేంగలప్పని అనుకున్నావా? ఆ ప్లాట్ల కోసం మన అందరి దగ్గర అడ్వాన్సులు కలెక్ట్ చేసినాడు, రిజిస్టర్ చేయకుండానే ఉడాయించేశాడు. వాడు పేద గోల్మాల్ గోవిందం. ఆ సంగతి వీళ్ళకి తెలియక మన చేత రాయించుకున్నారు. ఏమైనా ప్రస్తుతానికి గొడవ వదిలిపోయింది. గొడవ తెలిసి వస్తే వచ్చినప్పుడు కదా, అప్పుడు చూద్దాం. ఏమండి ఏమండి ఏమండి? ఏమిటి? ఒకసారి చూడండి. ఏమిట? ఈ యాంగిల్లో నేను శ్రీదేవిలా ఉంటానని మొన్న పెళ్లిలో రాజేశ్వరి చెప్పింది. నేను అచ్చ శ్రీదేవి ఉంటానా? ఆ విషయం శ్రీదేవికి తెలిసిందంటే కళ్ళు తిరిగి పడిపోద్ది. అంటే నేను అందంగా లేనా? అలానెవరన్నారు? ఆ యాంగిల్లో నువ్వు శ్రీదేవికి ఎలా ఉన్నావు? అంతటి సౌందర్యాన్ని చూసిందనుకో, శ్రీదేవి డెఫినెట్ గా ఈర్ష్యతో కళ్ళు తిరిగి పడిపోవడం ఖాయం. ఈ యాంగిల్లో నేను సౌందర్యలా ఉన్నానా అని ఎవరైనా అన్నారా? లేదు, నేనే అనుకుంటున్నాను. అందులో డౌట్ ఏమీ లేదు. 100కి 100 రూపాయలు నువ్వు సౌందర్యమే. ఎందుకైనా మంచిది, తొందరలో ఒక మంచి కళ్ళ డాక్టర్ చూపించాలి. ఎందుకు అంటే మంచి కళ్ళ జోడు పెట్టుకుంటే నువ్వు శాంత కుమారి లెవెల్లో ఉంటావని నా అభిప్రాయం అన్నమాట. కనకారావు, ఓయ్ చూసావా, 2వ తారీఖు పొద్దున్న తెల్లారేసరికల్లా అద్దె డబ్బు కోసం రెడీ. ఇంటి ఓనర్ వస్తున్నా. ఏమిటా కేకలు? ఏం కావాలి? ఇంకేంటి అద్దె? అద్దె కాకపోతే ఎందుకు వస్తలే? శారదా, ఇల్లు గల ఆయన వచ్చాడు, అద్దె డబ్బు తీసుకొచ్చి మొహన్ కొట్టు. ఏమిటో మాటలు, నేనే ముష్టివాదం అనుకున్నావా? ఇంటి ఓనర్ని. ఓ, బయలుదేరిన వాళ్ళ పెద్ద ఇంటి ఓనర్వి. నా దగ్గరికి అయితే 2వ తారీఖు పొద్దున కల్లా ఈ ఫేస్ వేసుకుని రెడీ. అదే అప్పారావు దగ్గర వసూలు చేసుకుందాం. చేయలేననుకున్నావా? వీలుగా కూరుకున్నాను కానీ, లేకపోతే కాలర్ పట్టుకు వసూలు చేసేవాడిని తెలుసా? వయసులో ఉన్నప్పుడు ఎంతమంది కాలర్ పట్టుకు వసూలు చేశానో నీకేం తెలుసు? నా వయసు అయిపోయింది, నువ్వు అదృష్టవంతుడి. అయిపోయిందా? పేపర్ నా దగ్గర ఉంటాను. థ్యాంక్స్. శారదా, ఇదిగో మీ డబ్బు. ఇదేమిటయ్యా, నిజంగానే కుట్టింది? అది అద్దం ముందు నిలబడి నీట్ గా మేకప్ చేసుకుంటున్నప్పుడు ఎవడైనా సరే డిస్టర్బ్ చేశాడనుకో, ఈ టైప్ లోనే కొడుతుంది. అదృష్టవంతుడి డబ్బుతో కొట్టింది. కొడితే కొట్టింది కానీ డబ్బుతోనే కొట్టింది అయ్యా. ఏమిటయ్యా, అప్పారావు సంగతి అర్థం కావటం లేదు. పాత బాకీ తీర్చడు, అద్దె ఇవ్వడు, దాంతో బాకీ పాపం పెరిగినట్టు పెరిగిపోతుంది. పోనీ ఇల్లు ఖాళీ చేయమంటే చేయుడు, ఎలా చేయించాలో అర్థం కావట్లేదు. అప్పారావు పేడ గుంచుకోవాలంటే ఒకటే మార్గమయ్యా,
బాబాబు అదేదో చెప్తే వచ్చే జన్మలో నీ కడుపును పుడతాను. వద్దులే, నా కడుపును పుడితే దానికి ఎద్దని మళ్ళీ వెంట పడతావు. అప్పారావుకు బుద్ధి చెప్పాలని నీకు ఐడియా ఇస్తానయ్యా. మరేం లేదు, అప్పారావుని ఇంట్లో గెంటేసేయి, శని వదిలిపోతుంది. ఏడిసినట్టుంది, వాడిని ఖాళీ చేయించుంటే మాట్లా, రెంట్ కంట్రోల్ కి రిపోర్ట్ చేస్తానని బెదిరిస్తున్నాడయ్యా. ఏడిశాడు, మా ఫ్రెండ్ ఒకడు పోలీస్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు, వాడు అలాగూ అద్దెల గురించి ఊరంతా తిరుగుతున్నాడు, రేపే వాడిని తీసుకొచ్చి మీ ఇల్లు చూపించు. దిగబోయేది పోలీస్ ఇన్స్పెక్టర్ ని చెప్తే అప్పారావు తనంతట తనే పారిపోతాడు, లేదనుకో మా వాడే ఖాళీ చేయిస్తాడు. ఓ అద్భుతమైన ఐడియా, మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్దాం. మరి అదే, ఇప్పుడు కాదు, 214 ఆటో మాట్లాడుకురా, సాయంత్రం వస్తాం. భగవంతుడే నీ రూపంలో వచ్చి ఐడియా ఇచ్చాడయ్యా. ఇదిగో మర్చిపోకు, సాయంత్రం ఏం ప్రోగ్రామ్ పెట్టుకోకు. ఇది హాలు, పైన ఓపెన్ టెర్రస్, సాయంత్రం పూట హాయిగా కూర్చుని కబుర్లు చెప్పుకోవచ్చు, దానికి అద్దె వసూలు చేయనండి. అన్నట్టు రాజ్యం, ఈ హాలు సైజ్ ఎంత ఉంటుందంటావు? మన ఫర్నిచర్ సరిపోతుందంటావా? సరిపోలేదనుకోండి, మిగతా ఫర్నిచర్ మా ఇంట్లో పెట్టుకోండి, దానికి అద్దె వసూలు చేయను. సరిపోతుందండి, దిస్ ఇస్ ఓకే. వాల్స్ అన్ని చాలా డర్టీగా ఉన్నాయండి, మళ్ళీ పెయింటింగ్ వేస్తే బాగుంటుందేమో. ఇల్లు శుభ్రంగా పెట్టుకోవడం చాతగాదనుకుంటా వాళ్ళకి. అవునమ్మా, ఉత్తి బేవారసరకం, అందుకనే ఖాళీ చేయమంటున్నాను. ఓ పని చేయండి, శుభ్రంగా మీ డబ్బుతో గోడలకి గుమ్మాలకి రంగులు వేయించేసుకోండి. ఏమిటండి ఇదంతా, ఎవరు వీళ్ళు? పదండి బెడ్రూమ్ చూద్దాం. అరే మిమ్మల్ని ఏమండి ఏమండి, మన ఇల్లు గల ఆయన ఎవరినో తీసుకొచ్చి ఇల్లు చూపిస్తున్నాడండి, ఏమడిగినా సమాధానం చెప్పడం లేదు. ఎవడాడు? ఏమో తెలీదు. ఇదేండి బెడ్రూము, గది బాగానే ఉంది కానీ. ఆ ఏమిటండి చెత్త కుప్పంత? అంతేనండి, అద్దె సరిగ్గా ఎవరు, ఓ శుచి లేదు, ఓ శుభ్రం లేదు, ఉత్తి గలీజు. ఎవరు? నేను నాయన. ఏంటి న్యూస్ అంత? ఎవరు వీళ్ళు? నువ్వు ఇల్లు కట్టుకుంటున్నావు, ఫస్ట్ ఖాళీ చేస్తానన్నావుగా. ఏ ఫస్ట్? నెలకి ఎన్ని ఫస్ట్లు వస్తాయేటి? ఈ ఫస్టే. ఇది పందులు కొంప, దీంట్లో నికృష్టుడు కూడా ఉండలేడన్నావుగా. 100% ఫ్యాక్ట్. అందుకే నువ్వు ఖాళీ చేస్తున్నావు, ఆయన దిగుతున్నాడు. ఎవరు ఖాళీ చేసేది? నువ్వే. నేను చేయను కదా. ఆయన ఖాళీ చేయిస్తాడుగా. ఆయన ఎవరు చేయించడానికి? పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన. వరహాల రావు గారు, మాకు ఇల్లు బాగా నచ్చిందండి. మేము వచ్చే ఆదివారమే దిగుతాం, అంటే శనివారమే ఈయన ఇల్లు ఖాళీ చేయాలి. బలప్రయోగం ఏమి అవసరం లేదనుకుంటాను. అవసరం లేదండి, జెంటిల్మెన్. వెరీ గుడ్ వెరీ గుడ్, వస్తామండి వస్తాం బ్రదర్. శనివారం ఇల్లు ఖాళీ చేస్తున్నారు, ఓకే? పద రాజ్యం. విన్నావుగా, శనివారం ఇల్లు ఖాళీ చేస్తున్నావు, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ జాగ్రత్త. ఓహో, పోలీస్ ఇన్స్పెక్టర్ ని చూపించి బెదిరించాలని చూస్తున్నావా బ్రదరు? అదే డిపార్ట్మెంట్ లో పెద్ద బూచుని చూపించి నిన్ను భయపెట్టి పడగొట్టే మాస్టర్ ప్లాన్ నేను వేయకపోతే నా పేరు అప్పుల అప్పారావే కాదు. అపరా, అపరా, అప, అరే వెంకట్రావు అన్నయ్య. అదేమిటయ్యా అక్కడ దాక్కున్నా? అభిపే దాక్కోలేదు, పొద్దు నుంచి ఒకటే ఎలక తెచ్చిన వాసన. ఇక్కడ చచ్చిపోయిన నెలక పరిగెడుతుంటే పట్టుకుందామని ట్రై చేస్తాం. చచ్చిన నెలక పారిపోవడం ఏమిటయ్యా? చచ్చిన కాదని బతుకున్నాళ్ళకే పరిగెడుతుంటే పట్టుకుందామని కన్ఫ్యూజ్ గా ఉంది. తర్వాత మాట్లాడు, కూర్చోండి. రణం, మన వెంకటరామయ్య వచ్చారే. వస్తున్నా. ఏంటి ఊళ్ళో పంటలు అవి బాగానే ఉన్నాయండి? బాగున్నాయి. అప్పుడు అప్పుల రొటేషన్ కూడా బాగానే ఉంటది. నమస్కారం బాబు గారు. నమస్తే. ఇంట్లో అందరు కులాసైనా? ఏం కులాసా? కులాసా. అక్కని కూడా తీసుకురావాల్సింది. Hey.